హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి మీ అందరికీ కూడా నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నానండి. సండే అంటే కొంచెం లేజీగా స్టార్ట్ అవుతుంది కదా. సో ఈరోజు కూడా కొంచెం ఏంటంటే హడావిడి ఉండదన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. అది పిల్లలు లేచేంత వరకు వెళ్ళండి, తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళని అరవడము, వాళ్ళకి అది చేయడము ఇది చేయడం ఇంకా గోలగోలగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేవగానే బయట అయితే నీట్గా తుడిచేసి ముగ్గు పెడుతున్నాను. సో కడగడం కంటే కూడా ఇక్కడ తుడిస్తే బాగుంటుంది. వీక్లీ ట్వైస్ అట్లా నేను కొంచెం కడిగించేసి దుమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే మోపు పెట్టి తుడిచేస్తున్నాను అన్నమాట. టైల్సే కాబట్టి నీట్గా ఉంటున్నాయి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చాయి అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. ఓకే, లైక్స్ మంచిగా ఇస్తున్నారు కదా, తర్వాత వ్యూవర్షిప్ కూడా బాగా పెరుగుతుంది. సో ఒక బూస్ట్ అప్ లాంటిది అనమాట. సో దాన్ని బట్టి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చూడండి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అండ్ చాలామంది అంటున్నారు ఇంత బాగా చేస్తున్న అంటే మీరు మేము ఇంత మంచిగా లైక్ చేయండి ఇవన్నీ అడుగుతున్నారు కదా, మేము చేసిన కామెంట్స్కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని. సో ఖచ్చితంగా ఇస్తానండి. ఈ మధ్య కొంచెం ఏంటంటే ఇల్లు సర్దుకోవడంలోనే బ్రెయిన్ అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. నా కామెంట్స్ ఒక్కొక్కసారి మీరు చూసినట్లయితే కామెంట్స్ కూడా నేను అప్రూవ్ చెయ్యను. అంటే మీకు కామెంట్స్ రావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎలాంటి వీడియోకైనా కామెంట్స్ అయితే డెఫినెట్లీ ఒక 10 కామెంట్స్ అయినా వస్తాయి. ఆ కామెంట్స్ రాలేదు అంటే నేను కామెంట్స్ని అప్రూవ్ చేయట్లేదు అనమాట. సో యూట్యూబ్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి, కామెంట్స్ని మనకు కావాల్సిన అంటే కొన్ని వల్గర్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. సో నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేయడం అని చెప్పేసి నేనైతే మోస్ట్లీ నాకు కావాల్సిన కామెంట్స్ అయితే నేను అప్రూవ్ చేస్తాను, మిగిలినవన్నీ కూడా అక్కడే అసలు చదవట్లేదు అనమాట. ఎందుకంటే దాని చదివి దాని గురించి ఆలోచించి ఇదంతా ఎందుకండి అందుకని చెప్పేసి అలాంటి వాటిని కొంచెం దూరంగానే పెడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఫైనల్గా ముగ్గు పెట్టడం అయిపోయింది. అక్కడ అత్తమ్మ కూడా తుడుస్తూ ఉన్నారనమాట. సో తుడి చేసి అత్తమ్మ ముగ్గు పెడుతుంటే ఇక్కడైతే నేను పెట్టేస్తూ ఉన్నాను. టైం 7 అయింది కదండి. ఈరోజు ఇంట్లో పనంతా నేనే చేసుకోవాలి, చాలా పని ఉంది. సో ఇంకా కలర్స్ కూడా అంటే ఏ రోజైనా కానీ ఇంటి ముందు ముగ్గు అందంగా ఉంటే నాకు ఇష్టం అనమాట. రోజు ఎందుకు కలర్స్ పెడతారు అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు, బట్ ఏ రోజైనా కానీ ముగ్గు పెడితే నాకు అదొక ఆనందం. సో అందుకని సరే నీట్గా ఉంటుంది కదా, ఏముంది కొంచెం సేపే కదా అని చెప్పేసి అలా. ఇంకా నాకు రాతి ముగ్గు ఉంటుంది కదండి, దాంతో వేయాలని బాగా ఇష్టం. ఇంకా అందంగా కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఉండేది చిన్న ప్లేస్. ఆ చిన్న ప్లేస్లో ఆ ముగ్గేసామనుకోండి మొత్తం తొక్కేస్తున్నారు పిల్లలు. ఇదే ఈ జస్ట్ ఒక పిల్లలు లేచేంత వరకే ఉంటుంది, లేచిన తర్వాత అయితే మొత్తం పోతుంది అనమాట. సో ఇంకా కొన్ని కోరికలు తీరవు కొన్ని దగ్గరలో. సో ఇంకా ఫైనల్గా చూసారు కదా, సూర్యోదయం ఇప్పుడే అవుతుంది, ఎండ మంచిగా వస్తుంది, మంచు కూడా ఇంకా పోవట్లేదు. శివరాత్రి పోయింది కదా, ఇంకా ఈ 1 మంత్ అట్లా ఉంటుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఫుల్ ఎండలు ఉన్నాయి మాకైతే. బట్ మేము ఉండేది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, కొంచెం బాగానే ఉంది. సో ఇంతకుముందు మనం ఉన్న ఇంట్లో అయితే విపరీతమైన వేడండి. ఆగస్ట్ వరకు కూడా నేనైతే తట్టుకోలేకపోయాను అనమాట, ఫేస్ మీద మొత్తం అంటే ఆ చెమటకి తట్టుకోలేక పింపుల్స్ వచ్చేసాయి అనమాట, ఎక్కువగా హెవీగా వచ్చాయి గడ్డల్లాగా. సో అట్లా ఉండింది ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఈసారి అయితే తప్పించుకున్నా, నేను అనుకుంటుండే ఆగస్ట్లోనే ఇట్లే ఉంటే ఇంకా మంచి సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుందో అని చెప్పి, బట్ సమ్మర్ వచ్చేలోపు తప్పించేసుకున్నాము. అండ్ ఇక్కడ మామయ్యగారు కూడా వచ్చి ఎండ పడుతుంది కదా, సో అట్లా కూర్చొని మాట్లాడుతున్నారనమాట. అత్త కొడలు ఒకేసారి చేస్తున్నారు అది ఇది, అంటే మీ ముగ్గులు బాగున్నాయి ఇలా కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటామండి. అవేమీ ఉండవు అనమాట. అంటే అత్తమ్మ దగ్గర కంటే కూడా మావయ్య దగ్గర నేను ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటాను. సో చూసారు కదా క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచిగా ఉంది కదా. సో నాకు బాగా నచ్చేది ఇది ఒక్క ప్లేసే అండి, బట్ ఫర్దర్ వ్లాగ్స్లో మీకు ఇది ఇంత క్లారిటీగా కనిపించదు. మా మావయ్య గారు ఒక పని చేశారు, చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో కానీ ఆ తర్వాత వ్లాగ్లో కానీ వస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట, కొంగలు చూడమో బాగున్నాయి, వీడియో దగ్గరికి వెళ్ళి తీసుకోపో అని చెప్పేసి చెప్తున్నారు. భలే అనిపిస్తుంది కదా నిజంగా కొంగలు అంటే. ఇక్కడంతా కూడా దేవుడి స్థలం అంట అండి అది. సో దానికోసం అని చెప్పి అదంతా వదిలేశారు, లేదంటే ఇవరకే ఫ్లాట్లు వేసేసి అక్కడ కూడా బిల్డింగ్స్ పడిపోయేవి. దేవుడి కోసం అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు కదా, దేవుడు మాన్యం అలాగంటూ ఉంటారు ఆ స్థలం అనమాట. అక్కడ గడ్డి అవి పెంచుతూ ఉంటారు పశువుల కోసం అట్లాగా. సో ఇంకా ఇలా ఉందన్నమాట మా మార్నింగ్ క్లైమేట్ అయితే. సండే కాబట్టి కొంచెం నిదానంగా సాగుతూ ఉంటుంది.
ఇంకా అత్తమ్మతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. అంటే మొన్న ఏం జరిగిందంటే గడ్డి ఉంది కదండి, బాగా గ్రీన్గా ఉండింది కదా, సో కాల్ చేశారనమాట. మరి బై మిస్టేక్ ఏదన్నా అగ్గపుల్ల అట్లా పడిందో లేదంటే కావాలని మళ్ళీ కొత్తగా వేయడానికి కాల్ చేశారో తెలియదు. మేమేమనుకున్నామంటే సో అక్కడ ఆ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, ఫ్లాట్స్ ఏమైనా వేస్తారేమో అనుకున్నాం, బట్ అలా కాదంట. నేనే చెప్తున్నాను అనమాట, మేమనుకున్నాము మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉంటే అలా కాదు, అదే దేవుడి స్థలం, అక్కడ ఫ్లాట్స్ ఏం వేయడానికి కుదరదు అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అంటే ఇంకా నాతో అన్నారు ఈయన. సో అత్తమ్మ వాళ్ళకి చెప్తూ ఉన్నాను. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే రోజు, ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్ అయితే చూసేసి ఉంటారు కదా. ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది, కరెక్ట్గా 7:30 అట్లా అవుతుంది. సో ఇంట్లో ఆల్మోస్ట్ అంటే నార్మల్ మార్నింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయి, ఇంకా టీ కూడా తాగలేదు. సో పాల ప్యాకెట్ లేదనమాట, ఆయన అయితే ఇప్పటివరకు లేపాను, ప్రజెంట్ అయితే ఆయన లేచి ఇంకా పాల ప్యాకెట్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. సో ఇంకా పిల్లలు అయితే సండే కాబట్టి ఈరోజు వాళ్ళనైతే లేపాలనుకోవట్లేదు, వాళ్ళు ఎంతసేపు అయితే పడుకుంటారో అంతసేపు వాళ్ళని పడుకోబెట్టేస్తాను. సో దాని తర్వాత లేచిన తర్వాత టిఫిన్స్ అవి అనమాట, ఇడ్లీ పిండి ఉంది, సో ఇడ్లీకి పెట్టేస్తాను అనమాట. సో ఇంకా ఇదండి మార్నింగ్ అయితే, ఇంకా ఈ బెడ్ మీద ఇది వేసేయాలి, తర్వాత ఇంకా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా రూమ్ ఒకటే సర్దాలన్నమాట, ఇప్పుడే ఆయన లేచారు, సో ఆ రూమ్ సర్దేస్తే అయిపోతుంది అనమాట. తర్వాత ఒక టీ తాగేసి ఇంకా నార్మల్, ఈరోజు అయితే కొంచెం కూల్గా ఎక్కువ హడావిల్ లేకుండా పనులు అయితే చేసుకోవచ్చు ఆదివారం కాబట్టి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ గురించి అయితే ఇంకా ఏం ఆలోచించలేదు, చూడాలి ఏం చేసుకుందామా అని చెప్పేసి. తర్వాత విషయం, ఇంకా మళ్ళీ నేను కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు ప్రోగ్రామ్స్ అయితే, ఇంకా మార్నింగ్ మీతో మాట్లాడదామో మీతో డైరెక్ట్గా అని చెప్పేసి కూర్చున్నాను. మళ్ళీ పిల్లలు వచ్చారంటే అస్సలు కుదరదు అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ కూడా వేస్తున్నాను. ఇవి ఉన్నాయి కదండి, దీని మీద కవర్ వేస్తున్నాను అనమాట నేను, మనకి పరుపుకి కవర్ వస్తుంది కదా, అది వేసాను. అదేంటంటే బాగా మాసిపోయినట్లు ఉండేసరికి తీసేసి ఉతికిచ్చేసాను అనమాట. ఇంకా వైట్ది కదా పరుపు అయితే, ఇంకా అది ఎక్కడ పోతుందో, అంటే కూర్చుంటే ఇంక మరకలైపోతుంది, దీన్ని మళ్ళీ వాష్ చేయడం మీద అంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వెంటనే అయితే ఆయన వచ్చిన వెంటనే బెడ్షీట్ అయితే వేసేస్తున్నాము. సో ఈ బెడ్షీట్ వచ్చేసి నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి సిల్క్ కాటన్ మిక్స్ ఉంటుందన్నమాట. సో నాకు కాటన్ వాటికంటే ఇవే బెస్ట్ అనిపిస్తుందండి. కాటన్ ఏంటంటే మనం కొన్ని రోజులు వేసిన తర్వాత వైట్గా వచ్చేస్తున్నాయి, ఈ సిల్క్ కాటన్ అయితే మనకి ఏదైనా మురికైనా కానీ ఈజీగా పోతుంది, నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు, నాకు అలా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడైతే మా టీ టైం అనమాట. ఆయనకైతే కొంచెం హెల్త్ బాగాలేదని మొన్న బ్లాగ్లోనే చెప్పాను కదా, కాకపోతే అలవాటు చేశాను కాబట్టి ఆయనైతే ఫస్ట్ నుంచి అసలు తాగరు, పాలు టీ కాఫీ ఇలాంటివి ఏమి అలవాటు లేవు. ఇంకా నేను వచ్చినప్పటి నుంచి నేను తాగుతూ ఉంటాను కదా, నేను తాగినప్పుడు నాకు పక్కన వ్యక్తి తాగుతూ ఉంటే బాగుంటుంది అనమాట, అంటే కంపెనీ కోసం అని చెప్పి ఆయనకి కొంచెం అలవాటు చేసి ఈరోజు ఆయన కూడా టీకి అడిక్ట్ అయిపోయేలాగా చేశాను. మార్నింగ్ మీకు ముగ్గు చూపించలేదు కదా, వేసాను జస్ట్ అలాగా. సో అంతా ఆరిపోయిన తర్వాతే చూసారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ చూసారు కదండి, నార్మల్గా అయితే గడపకి మనము ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటాం కదా, కాకపోతే వెయ్యలేదు, ఇంకా మనమైనా తెచ్చుకుని వేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము. బట్ నాకు గడపకి వేయడం అంత మంచిగా రాదండి డిజైన్స్. సో చూడాలి బయట అయితే ఇది ముగ్గు. అండ్ మన మనీ ప్లాంట్స్ అయితే మంచిగా పెరుగుతున్నాయన్నమాట, బాగా నేను వాటికి రైస్ వాటర్ అది వేస్తూ ఉంటాను, టీ పౌడర్ అలాంటివన్నీ కూడా కిచెన్లో ఉంటుంది కదా, అదంతా కూడా వేస్తూ ఉంటానమాట. సో దానివల్ల కొంచెం ఇప్పుడు బాగా ఫ్రెష్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మన మందారం చెట్టు ఉంది, ఆ మందారం చెట్టుకి పురుగులాగా పడిందండి, నేను మొత్తం కూడా ట్రిమ్ చేసేద్దాము అనుకుంటున్నాను. చూడాలి పాపం ఎన్ని ఫ్లవర్స్ పూసేదో. సో ఇది ఫైనల్గా మా మార్నింగ్ అయితే ఇక్కడ చూపిస్తాను. అత్తమ్మ వాళ్ళు అయితే ఇంకా నార్మల్ పని. సో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పరిస్థితి అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇల్లు చెమడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అత్తమ్మ అయితే అంట్లు తోముతూ ఉన్నారు. ఈ క్లిప్స్ అయితే నేను షూట్ చేయలేదండి, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన క్లిప్స్ అన్నీ మోస్ట్లీ ఆయన షూట్ చేస్తారనమాట. సో నేను అంతా వెళ్ళను, అంటే వీడియో షూట్ చేసుకోవడానికి ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళను, ఆయనే అక్కడ ఇక్కడ కవర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే అత్తమ్మ అంట్లు తోముతుంది, పిల్లలిద్దరూ చూశారు కదా ఇంకా లేవలేదు, హాయిగా వాళ్ళు అయితే నిద్రపోతూ ఉన్నారు.
సో నీట్గా ఇక్కడైతే అండ్లు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. నీట్గా రుద్ది రుద్ది తోముకుంటూ ఉంటారండి మా అత్తయ్య అయితే. ఇంకా కౌంటర్ టాప్ సర్దలేదు, మార్నింగ్ లేవగానే బయట కడిగేస్తారు, ఇల్లు చిమ్మేస్తారు, మంచిగా టీ తాగేసి దాని తర్వాత అండ్లు తోమడం పెట్టుకుంటారనమాట. భలే ఉంటుంది కదా ఇలాంటి లైఫ్ స్టైల్ అయితే, నాకు ఇష్టం. బట్ మనం ఏంటంటే కొన్ని కొన్ని నెత్తిన వేసుకుంటూ ఉంటాం కదా వాటి వల్ల. గుడ్ మార్నింగ్ దగ్గరికి రా మాట్లాడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అత్తయ్య మావయ్య. ఈరోజు ఏమి హ్యాపీగా ఉన్నారు మీరు? స్కూల్ లేదు ఫ్రెండ్స్, అందుకనే హ్యాపీ. అన్నయ్య లేచాడా? నువ్వు ఎక్కడ పొజ్జున్నా? ఇక్కడ ఎందుకు పొజ్జోట్లేదు? నాన్నమ్మ ఇష్టమా? మమ్మీ డాడీ ఇష్టం లేదా? చూడండి ఫ్రెండ్స్, మన ఇంటికి రానివ్వండి ఇంకా లోకే అని. ఏం చేస్తున్నావు? ఋత్విక్ లేదు ఇంకా, నువ్వు ఇంకోసారి పడుకోవచ్చు కదా, ఏం అప్పుడే లేకపోతే. కింద పడిపోతాయి టీ, కొంచెం దూరం ఉండండి మ్యామ్. ఇంకేం మమ్మీ నాన్నమ్మ ఏం చేస్తున్నారు? నీ టీ పోతే అట్లా తల్లి, నీ సింక్ మెలికెళ్ళి తిరుగుతున్నావు ఎందుకు? ఇప్పుడు ఈరోజు ఏం చేస్తావు నువ్వు? ఓకే బాయ్. ఇంకా లౌక్యా అయితే వెళ్ళి ఏం చేస్తుందో చూడండి, ఇక్కడ ఆడుకుంటూ ఉంది. లాస్ట్ సండే కూడా నేను ఇదే వ్లాగ్ మీకు షేర్ చేశాను కదా, ఇది అంటే సేమ్ ఇలాగే ఉంది. సో సండే వచ్చిందంటే ఇంకా లౌక్యా పాప మార్నింగ్ లేచి ఇట్లా కిచెన్ సెట్ అంతా పెట్టి వంటలు చేస్తూ ఉంటుంది. ఈరోజు లౌక్యా పాప వాళ్ళ ఇంట్లో వచ్చేసి బీన్స్ కర్రీ అండ్ ద్రాక్ష పళ్ళు కూడా కట్ చేసిందండి. దాంతో ఏం వెరైటీ వంట చేస్తుందో మనకైతే తెలియదు. ఋత్విక్ కూడా ఇప్పుడే లేచాడు, ఇంకా ఋత్విక్ లేచాడేమో అని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళాడు అనమాట. ఎప్పుడు లేచేవరా అంటే ఇప్పుడే లేచాను డాడీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ అత్తమ్మ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అత్తమ్మ రొటీన్ ఎలా ఉంటుందంటే ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కూడా సర్దేసేసుకొని దాని తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పెట్టుకొని టిఫిన్ తినేస్తారనమాట. ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఖాళీగా అయితే ఏముండరులేండి, ఏదో ఒకటి క్లీన్ చేయడమో ఇలాగే 24 అవర్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నైట్ పడుకునేటప్పుడు తప్ప. సో ఇంకా అయితే చూసారు కదా ఇలా ఉందనమాట బయట క్లైమేట్ అయితే. టైం అయితే అప్పటికే 8 అయిపోయింది. ఇంకా ఈరోజు ఇడ్లీ కాబట్టి నేను ఇంకా 8:30 నుంచి స్టార్ట్ చేస్తాను. పిల్లలకి ఏంటంటే అలవాటు 9 ఆ టైంలో తినడము. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా ఇంకా 9 లోపే మనం పెట్టేసేయాలి కదా 8కి అట్లా. ఈరోజు సండే కదా, కొంచెంసేపు ఆడుకొని తర్వాత 10 లోపు పెట్టినా ఏం కాదని చెప్పేసి నేను కూడా ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంటే అది చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకైతే ఈరోజు బట్టలు కూడా మిషన్లో వేశాను. నా మిషన్ అయితే పనిచేయట్లేదండి, పట్టిపోయాల్సి వస్తుంది అనమాట దానికి బకెట్స్ తో. ద్రాక్ష తీసుకొచ్చింది, మొక్కలు చేసింది, బియ్యం. గ్యాస్ మీద పెట్టాను, వెలిగించేది పొయ్యి మీద ఆ స్టూల్ తర్వాత తెప్పించి పెట్టేదే. గ్యాస్ దీన్ని నిలబెట్టాలి, మట్ట పెట్టుకోరు నిలబెట్టాలి గ్యాస్. హాయ్ ఫ్రెండ్స్, మా నాన్నమ్మ చూడండి ఏం చేస్తున్నా. మా నాన్నమ్మ పూజ చూడండి. చూడండి చూడండి. మా రూమ్ అయితే ఫ్రెషర్ గా ఉంది.
వేసి చూడండి. ఇదైతే ఆఫ్టర్ టిఫిన్ తినేసిన తర్వాత అండి, టైం వచ్చేసి 11:30 అప్పుడు అనమాట. ఇంకా ఇడ్లీనే కాబట్టి ఈ మధ్య ఒక 2-3 బ్లాగ్స్ అయితే ఇడ్లీ పెట్టడం ఇదంతా షూట్ చేశాను కాబట్టి నేను ఎక్కువ ఇంకా మళ్ళీ టిఫిన్ మీదకి వెళ్ళాలని చెప్పేసి అయితే అనిపించలేదు. ఇదైతే ప్యూర్ మా మార్నింగ్ న్యాచురల్ రొటీన్ అనమాట. 2 హౌసెస్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా బట్టలు వేయడానికి పైకి వెళ్తున్నాం అనమాట. తీగలు లేవు, సో ఆయనను కూడా తీసుకెళ్తున్నాను. కొంచెం తీగలు అవి ఆయన అయితే టైట్గా కట్టేస్తారనమాట. కట్టింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇంకా బకెట్ నేను తీసుకుంటాను. నేను ఏదో పైకి వెళ్తున్నట్టు ఏం పని లేకుండా నువ్వు బకెట్ తీసుకున్నావని చెప్పేసి ఆయనతో మాట్లాడుకుంటూ, బకెట్ ఇమ్మంటే నేను తీసుకొస్తానులే అని చెప్పేసి ఆయన అంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ బట్టలన్నీ కూడా ఆరేయాలి. ఇంకా లౌక్య కూడా మాతో పాటు వచ్చింది. ఇంకా లౌక్యని కొంచెం అట్లా రెడీ చేయాలన్నమాట. ఇప్పటి వరకు సరిపోయిందండి మా ఇద్దరికి. సో ఆ పని ఈ పని చేయడము సర్దుకోవడము ఇంకా 1 వీక్ బ్యాక్ వ్లాగ్స్ కాబట్టి ఆ రోజు కూడా సర్దుతూనే ఉన్నాము. అండ్ ఇంకా ఫైనల్గా మిద్ది మీద అయితే ఇంకా పోల్స్ ఉన్నాయి, తీగలు కట్టలేదు. రేపు ఎల్లుండి అట్లా కడతాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకెక్కడ ఆరయ్యాలో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి పెద్ద పెద్దవి. సో ఇంకా మళ్ళీ ఎలాగోలాగా ఆరేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ లౌకి అయితే క్లిప్పులు పెట్టడం ఇలా చేస్తూ ఉంది. సో సండే రోజు అయితే మా రొటీన్ ఇలా స్లోగా స్టార్ట్ అవుతూ ఉందండి. సో ఫైనల్గా ఇంక ఇలా అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఆ రోజు నేను ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా అప్పటికే అయిపోయింది టైం, 11:30 అయిందా. ఇంకా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళతో అలా ఇలా సరిపోయింది అనమాట. ఇంకా చికెన్ ఏమన్నా తెచ్చుకుందామన్నా కానీ ఎందుకులే అని చెప్పేసి అనిపించింది. చేసే ఓపిక అస్సలేదు. సండే కదా, ఈ రోజైనా కొంచెం రెస్ట్ తీసుకుందాంలే, ఈ మధ్య అంతా వర్క్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా బయట అయితే ఏదో తెప్పించుకున్నాం అనుకుంటున్నాను. బిర్యానీ ఏమో, బట్ నేనైతే బయట తెప్పించుకుంటే అస్సలు తినండి, బట్ ఇంకా ఆప్షన్ లేక తెప్పించుకుంటాను. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే సండే రోజు తినరు, ఏదో అత్తమ్మ మొక్కుబడిందని చెప్పేసి సండే అయితే అస్సలు తినరనమాట. ఇంకా అలాగా మేమైతే హ్యాపీగా బిర్యానీ అయితే తెచ్చుకొని ఆఫ్టర్నూన్ అయితే తినేసాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పడుకోకుండా కొంచెం ఫ్యాన్లు అవి ఉన్నాయి, మనం మా ఇంట్లో ఉన్నాం కదా, ఆ ఫ్యాన్లన్నీ ఉన్నాయన్నమాట. వాటిని విప్పి తీసుకొచ్చారు, వాటి మొత్తం డస్ట్ పట్టిపోయింది. ఈ ఇంట్లో ఫిక్స్ చేసుకోవడానికేమో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఫ్యాన్స్తో సహా ఇన్స్టాల్ చేసి ఇచ్చారనమాట మనకి హౌస్. సో ఇంకా మన ఫ్యాన్లన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అలా వేసేసామంటే తుప్పు పట్టిపోతాయి. అందుకని నీట్గా తుడిచేసి ఇట్లా బాక్సెస్లో ప్యాకింగ్ చేసి పెడుతున్నాం అనమాట. ఈ పని కొంచెం పెండింగ్ ఉన్నింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను అత్తమ్మ ఇంకా ఆయన ముగ్గురం కూర్చొని ఇవన్నీ చేస్తూ ఉన్నాము. పిల్లలు అయితే హ్యాపీగా బొమ్మలు పెట్టుకుని చూస్తూ ఉన్నారనమాట. ఇంతకుముందు తినిపించేసాము. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సింపుల్ సండే బ్లాగ్ అయితే చాలా సింపుల్గా షూట్ చేశాను, చాలా న్యాచురల్గా. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బ్లాగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది అంటుంటారు కదా నెగిటివ్కి రెస్పాండ్ అవుతారు, పాజిటివ్కి రెస్పాండ్ అవ్వాలని. అదేం లేదండి, నెగిటివ్ అయినా పాజిటివ్ హ్యాపీగా ఏదైనా కానీ నేను చదివితేనే ఒక కామెంట్ అనేది అప్రూవ్ అవుతుంది. చదివే నేను అన్నీ అప్రూవ్ చేస్తాను. మీరు పెట్టే కామెంట్స్ మీరు చదవడానికే పెడుతూ ఉంటారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ నేను వాటిని క్లారిఫై చేస్తాను. బ్లాగ్స్లో మాట్లాడుతూ ఉంటాను కదా చెప్పేద్దాంలే అని చెప్పేసి, మీరు ఏదో పెట్టేస్తే నేనైతే వదిలేను. అట్లాగా చదివిన కామెంట్నే నేను అప్రూవ్ చేసుకొని చదివి మీ సజెషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను. మిమ్మల్ని అయితే నేను అస్సలు కేర్లెస్ చేయను, ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు మీ అభిమానంతో. నిజంగా నేను చాలా లక్కీ అండి, ఇంత మంచి సబ్స్క్రైబర్స్. నాకు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, లైక్ ఏదైనా ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నా కొన్ని వందల మంది చెప్తారన్నమాట, ఇలా బాగుంటుంది అని తగరు, ఇలా బాగుంటుంది అని ఇతా అని చెప్పేసి. నిజంగా అలాంటి అదృష్టం కొంతమందికి వస్తుంది, దాని అయితే నేను అస్సలు కేర్లెస్ చేయను. బట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటి వల్ల మాత్రమే అర్థం చేసుకుంటారులే అని. అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మరొక న్యాచురల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.